ఈ కల్చరు, ఈ డాన్ కల్చరు, మాఫియా కల్చరు, ఫ్రాక్షన్ కల్చరు, ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అక్కడికి వస్తుందని చెప్పి భయపడి విశాఖపట్నం ప్రజలు ఓటు వేయలేదు. అక్కడ అందరూ గెలుస్తుంది అనుకున్నారు, కానీ ప్రజల్లో ఒక భయాందోళనతో వీళ్ళు వస్తే మాకు ఇబ్బందికి, మా సిటీకి ఇబ్బంది అని చెప్పి ఆ రోజు మా హరిబాబు గారు ఎంపీకి అక్కడ గెలవడం జరిగింది విశాఖపట్నం నుంచి. అదే షేడ్స్ ఇప్పుడు బెంగళూరు దగ్గర పైన కూడా కనపడుతున్నాయి, అక్కడ కూడా కనపడుతుంది. ఎందుకంటే ఈ యలహంక ప్యాలెస్ ప్రొటెక్షన్ ప్యాలెస్గా మారిపోతుంది. ఎలా ఇక్కడి నుంచి ఉన్నటువంటి స్కాములు ఉన్నటు వాళ్ళు వీళ్ళైనా అక్కడికి వచ్చి ఇక్కడ తలదాచుకునే దానివల్ల లేనిపోని లా ఆర్డర్ ప్రాబ్లము, అదొక షెల్టర్ జోన్గా మారిపోతే బెంగళూరుకే ప్రమాదం. అది మంచిది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇప్పుడు హడలిపోతున్నారు. 2019 నుంచి 24 వరకు చేసినటువంటి వీడి అకృత్యాలు ఇవన్నీ భయపడి బయట రాష్ట్రాలలో ఏందినైనా ఆంధ్ర వాళ్ళంటే అంటే ఈ ఆ టైంలో జరిగినటువంటి ఆ పార్టీ వాళ్ళ గురించి మాత్రమే, నేను అన్ని పార్టీల గురించి మాట్లాడట్లే. అధికార అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులన్నా వాళ్ళన్నా భయపడిపోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జగను రెగ్యులర్గా తిరుగుతాడు, ఎక్కడ బ్యాన్ కూడా విధిస్తారేమో. నాయన నువ్వు వద్దు, నువ్వు రావద్దు మా రాష్ట్రానికి అని చెప్పి బ్యాన్ విధించే రోజు కూడా దగ్గర పడితే 24 గంటలు అక్కడ పోయి అక్కడైనా ల్యాండ్ రికార్డ్ ప్రాబ్లం ఇచ్చి ఇష్యూ వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ప్రొటెక్షన్ జోన్గా మారిపోతుంది. ఈరోజు ఎందుకు దీంట్లో అక్యూజ్డ్ అంతా అక్కడే ఎందుకు దొరుకుతున్నారు? భవిష్యత్తులో ఇంకా అక్కడ మీరు చెప్పినట్టు లోపల ఏమైనా తలదాచుకున్నారా, లోపల ఏమైనా ఒక షెల్టర్ జోన్ అయిందా, లోపల నేల మాలిగలు ఏమైనా ఉన్నాయా? పటాపని చెప్పినట్టు గేట్లు బద్దలు కొట్టి లోపల పోయి చూస్తే అఫీషియల్గా ఏమైనా దొరికే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంత డబ్బుని ఎక్కడ పెట్టలేరన్నా, ఇంత డబ్బుని ఎక్కడ ప్రొటెక్ట్ చేసుకోలేరు, ఎక్కడ తొగ్గున పెట్టాలి, ఇళ్లలోనే భద్రపరచాలి, ఎక్కడ దీన్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణంలో ఖచ్చితంగా అదొక ప్రొటెక్షన్ జోన్గా ప్యాలెస్లన్నీ వాళ్ళు నిర్మించుకున్న ప్యాలెస్లన్నింటిలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే రోజు ఉంది. మేమైతే చెప్తున్నాం, బెంగళూరు వాసులు ఇప్పటికే భయపడుతున్నారు. నా మిత్రుడు కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు చాలామంది ఉన్నారు, ఏంది వాను మీ మాజీ ముఖ్యమంత్రి మా దగ్గర ఎక్కువ వస్తున్నారు, ఇక్కడ కూడా మేము ఆలోచిస్తున్నాం, డిస్కషన్ జరుగుతుంది మాలో కూడా, లేనిపోని మాకున్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొడతారేమో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫ్రీక్వెంట్ విజిట్స్ వల్ల అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి నీకు గెలిచింది ఇక్కడ ఎవరో మొన్న ఇంకొక మాట కూడా అన్నారు, బానుగారు మొన్న ఎవరో ఇంకొక మాట కూడా అన్నారు, పార్టీ యాక్టివిటీ పొలిటికల్ యాక్టివిటీ కూడా కర్ణాటకలో స్టార్ట్ చేయబోతున్నారు, వైఎస్ఆర్సిపిని విస్తరించబోతున్నారు కర్ణాటకకి అని కూడా ఎవరు అన్నారు. కర్ణాటకలో ఇక్కడే లేదు విస్తరణ, ఇంకా ఇక్కడే గుడారం ఎగిరిపోయింది. ఏనండి ఇక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి, కర్ణాటకలో కొద్దిగా ఇంతో అంతో బేస్ ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, అక్కడ కాంగ్రెస్ లీడర్లు కొంతమంది ఆయనకి సహకరించే వాళ్ళు ఉన్నారు, బీజేపీలో సహకరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది కర్ణాటకకి అనేది. బీజేపీలో ఎవరు లేరు, బీజేపీలో ఎవరు లేరు అన్న, కాంగ్రెస్ అంటారు, ఏపీలో కూడా ఎవరు లేరు అన్నారు అప్పుడు. ఎవరు లేరు సరే, బీజేపీ నుంచి ఎవరు జగన్మోహన్ రెడ్డికి సహకరించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ గుడారం లేచిపోయింది. ఆడ గుడారం నాటాలంటే కూడా కుదరదు, అక్కడే విపరీతమైన కాంపిటీషన్ ఉంది. జేడీఎస్ బీజేపీ ఒకటేయము, ఆ కాంగ్రెస్ ఇంకా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి.